నమస్తే అండి, నా పేరు ప్రశాంత్ కుమార్, వైశాలి డిటెక్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ గవర్నమెంట్ అప్రూవ్ సంస్థ. ఈ రోజు నేను గోపాలపేటకు వచ్చాను ఈ ఒక ప్లాట్ సర్వే చేయడానికి. ఈ ప్లాట్ ఓనర్ సార్ అన్నమాట. నన్ను పిలిచింది వాళ్ళ అబ్బాయి. నీ పేరు రమేష్? రమేష్, మీ పేరు సార్? బాలయ్య. బాలయ్య, సో వీళ్ళు ఆల్రెడీ ఇంతకుముందు వేరే ఎవరో జ్యువెలర్స్తో చూపించుకున్నారు. సో వాళ్ళ నేమ్స్ మేము చెప్పాము, బట్ మనం సర్వే చేసిన ప్రకారంగా వాళ్ళకి ఈ లొకేషన్లో బాగా వచ్చిందండి పాయింట్. సో ఇప్పుడే జియో ఫిజికల్ సిస్టమ్తో స్కాన్ చేసినా మనం లొకేటర్ కూడా స్కాన్ చేసి పాయింట్ ఇచ్చామండి. సో మనకు తెలిసిన డెప్త్ 150 ఫీట్, 100 to 150 ఫీట్ అయితే వీళ్ళకి వాటర్ రావాలి. సో మీకు కంప్లీట్ డీటెయిల్స్ ఒకసారి ఇంటికెళ్ళాక చూస్తున్నాను. ప్రతి ఒక్కరికి సొంత ఇంటి కల ఉంటుంది, కానీ ఇప్పుడు ఇల్లు కట్టాలి అంటే డబ్బు ఎంత ముఖ్యమో అంతే నీరు కూడా ముఖ్యం. నీరు లేక ఇల్లు కట్టనివారు ఎంతో మంది ఉన్నారు. అయితే బాలయ్య గారు ఇల్లు కట్టడానికి అన్ని సిద్ధం చేసుకున్నారు, కానీ నీరు కోసం బోర్ వేయిద్దామనుకుని ఆధునిక పద్ధతిని ఎంచుకుందామని వారి అబ్బాయి రమేష్ సూచన మేరకు ఒక జియోలజిస్ట్ని సంప్రదించి సర్వే చేయించారు. కాని ఆ పాయింట్లో బోరులో నీరు రాలేదు. కాని రమేష్ ఆధునిక ప్రక్రియ మీద నమ్మకం పోగొట్టుకోకుండా వైశాలి డిటెక్టర్స్ చేసే పని ఇంకా మేము కస్టమర్లకి ఇచ్చే వేయూని చూసి మమ్మల్ని సంప్రదించి కేవలం 150 ఫీట్స్కి బోర్లో నీరు పొందారు. బోర్లో నీరు ఎలా వచ్చాయో రమేష్ గారి మాటలలోనే విందాము రండి. నన్ను కొంచెం చూపించిన ఇంకోటి ఏమైందంటే ఆ సార్ నాకు మంచిగా అనిపించలేదు. అయితే దానివల్ల నేను ఇంకా నాకు నచ్చలే సారు. నేను వైశాలి డిటెక్టర్ సార్ని చూసిన, ఆయన పేరు ప్రశాంత్ రెడ్డి. ఆ సార్తో నేను చూపించిన, నాకు ఒకటే పాయింట్ ఇచ్చింది. ఇది నెంబర్ వన్ పాయింట్ ఇచ్చింది నాకు. ఇక బాబు నీకు 100 లోపలే వాడతాను సార్ చెప్పిన దగ్గర నాకు 45 ఉంటాయి నాకు స్టార్ట్ అయినాయి. 150 కొట్టి పని చేయాలడు, 150 కొట్టేసిన నాకు 7 ఇంచి నీళ్ళు పడ్డాయి. మీకు ఎవరైనా కావాలంటే సార్తో చూపించుకోండి. మీరు అనవసరంగా మీరు కొబ్బరికాయలు ఇవన్నీ చూపించుకోకండి, ఈ డబ్బులు వేస్ట్ ఇవ్వండి. సార్తో చూపించుకోండి, మంచి సార్ మంచి చూస్తాడు, మంచి అనుభవం గల వ్యక్తి. మీరేం టెన్షన్ తీసుకోకండి. ఓకే, థ్యాంక్ యూ.